30 నిమిషాలలో నొప్పి లేకుండా వెరికో స్వయం చికిత్స అవిస్ హాస్పిటల్ హైదరాబాద్ టీడీపీ అధినేత ఏపీ మాజీ సీఎం చంద్రబాబును స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ లో సిఐడి పోలీసులు అరెస్ట్ చేయడంతో దేశవ్యాప్తంగా దుమారం రేగింది దీంతో గతంలో అరెస్ట్ అయిన ముఖ్యమంత్రులు మాజీ సీఎంల పేర్లు మళ్ళీ తెరపైకి వస్తున్నాయి అనేక కుంభకోణాలు పలు కేసుల్లో ముఖ్యమంత్రులుగా విధులు నిర్వహిస్తున్న సమయంలోనే వారిని అరెస్ట్ చేశారు మరికొందరిని ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాక జైలుపాలయ్యారు మరికొందరు జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత సీఎం పీఠం ఎక్కిన వాళ్ళు ఉన్నారు ఇక ఎవరెవరు ఎప్పుడెప్పుడు అరెస్ట్ అయ్యారో చూద్దాం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత కరుణానిధి గతంలో ఒకసారి అరెస్ట్ అయ్యారు చెన్నైలోని ఫ్లైఓవర్ల నిర్మాణంలో కరుణానిధి అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి కానీ కోర్టు ఆయనను దోషిగా తేల్చలేదు కరుణానిధి తమిళనాడుకు 5 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇక మరో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా అరెస్ట్ అయ్యారు జైలు జీవితం గడిపారు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీఎం కుర్చీలో ఉండగానే 2014 సెప్టెంబర్ 26వ తేదీన జయలలిత అరెస్ట్ అయ్యారు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కూడా గతంలో అరెస్ట్ అయ్యారు మైనింగ్ కుంభకోణం కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు జార్ఖండ్ రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సిబు సోరెన్ కూడా అరెస్ట్ అయ్యారు సిబు సోరెన్ వ్యక్తిగత కార్యదర్శి శశినాథ్ ఝా కిడ్నాప్ హత్యకు సంబంధించిన కేసులో సిబు సోరెన్ అరెస్ట్ అయ్యారు హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశం చౌతాలా కూడా జైలుకు వెళ్లారు పాఠశాల ఉపాధ్యాయుల నియామకాల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి ఈ కేసుకు సంబంధించిన స్కామ్లో ఓం ప్రకాష్ చౌతాలా దోషిగా తేలడంతో ఆయన అరెస్ట్ అయ్యారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా అరెస్ట్ అయ్యారు మైనింగ్ స్కామ్కు సంబంధించి పలు అవినీతి కేసుల్లో ఆయన్ను అరెస్ట్ చేశారు కర్ణాటకకు యడ్యూరప్ప 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు యూపీ మాజీ ముఖ్యమంత్రి చరణ్ సింగ్ కూడా జైలుకెళ్లారు ఎమర్జెన్సీ టైంలో అప్పుడు ప్రధాని ఇందిరాగాంధీ ఆయన్ను జైల్లో వేశారు చరణ్ సింగ్ 1967 నుంచి 68 1970లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు ఢిల్లీ ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా జైలుకెళ్లారు క్రిమినల్ పరువు నష్టం కేసులో కేజ్రీవాల్ జైలుకెళ్లారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అవినీతి పరుడంటూ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు దీంతో కేజ్రీవాల్ పై నితిన్ గడ్కరీ పరువు నష్టం దావా వేయడంతో జైలుకెళ్లాల్సి వచ్చింది ఇక ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని 2012 మే నెలలో సిబిఐ అరెస్ట్ చేసింది 3 రోజుల్లో దాదాపు 21 గంటల పాటు విచారణ చేసిన తర్వాత సిబిఐ అధికారులు జగన్ను అదుపులోకి తీసుకున్నారు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కూడా అరెస్ట్ అయ్యారు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ఆయన్ను ఏపీ సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది దీంతో పోలీసులు అతన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు